వెల్కమ్ టు వైఫై గబ పంచాంగం. రెండు వేల 2019 ఆగస్టు మాసం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. వృషభ రాశి వారికి ఈ మాసం శుభాశుభమైనటువంటి మిశ్రమ ఫలదాయకంగా ఉంది. అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ధన సంబంధమైనటువంటి విషయాల పట్ల కాస్త విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార సంబంధమైనటువంటి విస్తరణ, రావలసినటువంటి చోటు నుండి ధనం రావాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సమయాభావ పరిస్థితుల వల్ల మీరు అనుకున్నటువంటి సమయానికి ధనం రానటువంటి కారణం చేత కాస్త ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కొన్ని రకాలైనటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితులు, కుటుంబానికి సంబంధించినంత వరకు కూడా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అందరూ ఐక్యంగా ఉండాలని మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఒకొలికొస్తాయి. ప్రత్యేకించి ఆయాచితంగానే మీరు కోరకుండానే సన్నిహితమైనటువంటి బంధుమిత్రవర్గం, కుటుంబానికి సంబంధించినటువంటి సోదరీ సోదరుల యొక్క ఐక్యత కారణం చేత మీకు మరిన్ని ప్రయోజనాలు చేకూరేటువంటి అవకాశం కూడా ఉంది. ఎంతో కాలంగా నిర్మాణ సంబంధమైనటువంటి విషయాలు, గృహ సంబంధమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీకు ఉన్నటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితులు తొలగిపోయి నిర్మాణ సంబంధమైనటువంటి విషయాలు, గృహ సంబంధమైనటువంటి పరిస్థితుల మధ్య మీకున్నటువంటి సందిగ్ధత పూర్తిగా తొలగిపోయి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి అనువైనటువంటి కాలంగా మనం చెప్పొచ్చు. ప్రత్యేకించి అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని సంచారం కారణం చేత అనుకోనటువంటి ఉపద్రవాలు, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి కారణం చేత వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ప్రతి పనిని ఆలోచించి ముందు వెనక ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. సమాజంలో పెరుగుతున్నటువంటి కీర్తి ప్రతిష్టలు, మీరు చేస్తున్నటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల పట్ల ఇతరుల యొక్క దృష్టి అధికంగా ఉండటం వల్ల శత్రువర్గం ఒక నిఘా నేత్రంలాగా ఉంటూ మీ యొక్క ప్రయోజనాల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఎంతో కాలంగా ఖచ్చితంగా సహకరించి తీరవలసినటువంటి మిత్ర సమూహంలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలను ఆశించి వారు సహాయం చేయకపోగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఆలోచించేటువంటి అవకాశం ఉంది. ఎన్ని గడ్డు పరిస్థితులు ఉన్నా కూడా మొండి ధైర్యం చేత ఏదో చేయాలన్నటువంటి తపనతో కాకుండా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీ యొక్క ఉత్కృష్టమైనటువంటి స్వయంకృతమైనటువంటి తెలివితేటల చేత ఎన్ని రకాలైనటువంటి గడ్డు పరిస్థితులు వస్తున్నా ధైర్యం చేత వాటిని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తారు. చిన్న స్థాయి వ్యక్తుల్ని మళ్ళీ కూడా తీసుకుని ఒక వ్యవస్థలాగా ఏర్పడాలన్నటువంటి సంకల్పం కార్యరూపం దాలుస్తుంది. మాసాలు సంవత్సరాల నుండి ఉన్నటువంటి మీ యొక్క వ్యవస్థని కులదోయాలన్నటువంటి కుట్ర పన్నుతున్నటువంటి వ్యక్తులు ఏమీ చేయలేకపోతారు. చిన్న స్థాయి వ్యక్తులతోనే అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా సాధించగలరు అన్నటువంటి మీలో ఉన్నటువంటి శక్తి ఉద్దీపనం చేసుకుంటూ అతి త్వరగా విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పనిసరిగా పొందేటువంటి అవకాశం ఉంది. వాహన సంబంధమైనటువంటి విషయాలు, దూర ప్రయాణాలు ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తులు కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి అపోహలు, అపార్థాల వల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొంతకాలం పాటు ఎటువంటి ప్రణాళికలు కొత్త ప్రణాళికలకి చోటు ఇవ్వకుండా ఇప్పుడు చేస్తున్నటువంటి వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్ని యథాతథంగా మాత్రమే ఉంచేటువంటి ప్రయత్నం చేయండి. వ్యవహార సంబంధమైనటువంటి విషయాలు, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎటువంటి లోటుపాట్లు నష్టాలు జరగకుండా ఉంటాయి. ప్రత్యేకించి ఎప్పుడు కూడా వృషభ రాశికి సంబంధించినటువంటి జాతకులు, రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క అధిష్టాన దేవతగా చెప్పబడుతున్నటువంటి ఇంద్రాణి అన్నటువంటి అమ్మవారి స్వరూపాల్ని ఎక్కువగా విశేషవంతంగా పూజించిన, ప్రత్యేకించి ఈ శ్రావణ మాసంలో ఉన్నటువంటి శుక్రవారం పూట అమ్మవారి స్వరూపాల్లో విశేషవంతంగా ఉన్నటువంటి
మహాలక్ష్మి స్వరూపాలను ఎక్కువగా దర్శిస్తూ ఉన్నాను. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శనికేతువుల కారణం చేత మంచి జరగబోతున్నటువంటి తరుణంలో పూర్తి స్థాయిలో ఫలితాల్ని మనం పొందేటువంటి ప్రయత్నంలో శని ఆకర్షణకి కారణం అయినప్పటికీ, ఈ వృషభ రాశికి రాజయోగ కారకుడు అయినప్పటికీ, ఇతర గ్రహాల యొక్క దృష్టి వల్ల, ఇతర గ్రహ పరిస్థితుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీరు చేయబోతున్నటువంటి కార్యక్రమాలు, మీరు చేస్తున్నటువంటి పనులు పూర్తి స్థాయిలో ప్రచార ఆర్భాటాలు లేకుండా కొనసాగించండి, తప్పనిసరిగా విజయవంతమవుతాయి. అష్టమ శని ప్రభావాన్ని పోగొట్టుకోవటానికి మహాకాలభైరవ రక్షని మెడలో ధరింప చేసుకుని అనునిత్యం ధూపం వేసేటువంటి ప్రయత్నం చేయండి. జీవన గమనంలో ఎదురులేనటువంటి పరిస్థితుల్ని, విశేషవంతమైనటువంటి జనాకర్షణని, ధన సంబంధమైనటువంటి విషయాల్లో అద్భుతమైనటువంటి ఫలితాల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఈ మాసంలో కనిపిస్తూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.